రైట్ బుల్టన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఇక సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా మంత్రులు కలిసి ఢిల్లీ పెద్దలతోనైతే భేటీ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ భేటీలో ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ పైన, అదే విధంగా టిపిసిసి చీఫ్ పదవి పైన అయితే మొత్తానికి అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. టిపిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ను అనుకున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే మొత్తానికైతే విషయం తెలుస్తుంది. బీసీ వర్గానికి టిపిసిసి పదవిని కట్టబెట్టిన హైకమాండ్ ఢిల్లీ పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తములు ఢిల్లీ పెద్దలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ని మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ ఆసిఫ్ హుసేన్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి, ఇక ఫైనల్ గా టిపిసిసి చీఫ్ పదవికి అయితే ఇన్ని రోజులుగా ఉన్న ఉత్కంఠకైతే నేడు తెరబట్టినట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు మొత్తానికైతే భేటీ అయిన తర్వాత టిపిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. బీసీకి, బీసీ వర్గానికి ఈ పదవిని కట్టబెట్టినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఏంటి? రోజా, తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి చీఫ్ పై కదా కొంతకాలం నుంచి ఎవరు ఎంపిక చేస్తారనేది కొంత ఆసక్తికరమైన పరిణామాలు మారినాయి. అయితే ఇవాళ అందుకు సంబంధించి ఇవాళ టిపిసిసి చీఫ్ గా దాదాపు మహేష్ కుమార్ గౌడ్ ను ఖరారు చేసినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. మరి కాసేపట్లో అధికారికంగా కూడా వెలువడే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో 2014-2018 ఎన్నికల తర్వాత 2023లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత అంతకు టిపిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి ఓవైపు ముఖ్యమంత్రిగా, మరోవైపు టిపిసిసి చీఫ్ గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత టిపిసిసిగా కొత్తగా అధ్యక్షుడు నియమించాలని కూడా గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఈసారి టిపిసిసి చీఫ్ గా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా బలమైన వాదన కాంగ్రెస్ పార్టీలో కొనసాగింది. అయితే అందుకు అనుగుణంగానే తెలంగాణలో బీసీల సంఖ్య కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీలకు ఇవ్వాలని కూడా గత కొంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక బలమైన చర్చ కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మధుయాష్కి కూడా పిసిసి చీఫ్ రేస్ లో ఉన్నప్పటికీ కూడా అధిష్టానం టిపిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ టిపిసిసి చీఫ్ గా దాదాపు ఖరారైనట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇవాళ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఇవాళ అధిష్టానంతో చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు అధిష్టానంతో పూర్తిగా తెలంగాణ పిసిసి అధ్యక్షుని విషయంలో పూర్తిగా చర్చలు పూర్తి జరిపిన తర్వాత కూలంకషంగా మహేష్ కుమార్ గౌడ్ ను తెరపై ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం దాదాపు ప్రకటించడం జరిగింది. అయితే అధికారికంగా ఏఐసిసి నుంచి అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ కు పిసిసి ఇవ్వాలని కూడా మంత్రులతో పాటు ముఖ్యమంత్రి అందరూ కూడా అధిష్టానం దృష్టి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ముందు నుంచి అంటే ఎన్ఎస్యుఐ నుంచి అంచెలంచెలు ఎదుగుతూ వచ్చిన బీసీ నేతగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ని దాదాపు ఖరారు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మరి ఇవాళ సాయంత్రం వరకు అంటే మరి కాసేపట్లో కూడా టిపిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ రోజు. రైట్ ఆసిఫ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.
రైట్ ఇక ఎన్నో రోజులుగా ఉన్న టీపీసీసీ చీఫ్ పదవి విషయం పేడ అయితే ఉత్కంఠ మొత్తానికైతే తెర దిగింది అన్నట్టుగా తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తములు అయితే ఢిల్లీ పెద్దలతోనైతే సమావేశమయ్యారు. మొత్తానికి ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ను టీపీసీసీ చీఫ్ గా ఎన్నుకున్నట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ని ఇక మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్ చెప్పండి, ఇక ఉదయమే ఢిల్లీ పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు కూడా భేటీ అయ్యారు. ఫైనల్ గా ఈ రోజుకి టీపీసీసీ చీఫ్ పదవి ఎవరికి కట్టబెడుతున్నారనే దానికి ఉత్కంఠ అయితే మొత్తానికైతే తెరదిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, అధిష్టానం పెద్దలను కూడా కలిశారు. మల్లికార్జున కలిసి అదేవిధంగా రాహుల్ గాంధీతో సమావేశాన్ని చెప్పవచ్చు. ప్రధానంగా రెండు అంశాల మీద ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయ్యారు. ప్రధానంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ ప్లేస్ లో మరి పీసీసీ అధ్యక్షుని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి కొన్ని పేర్లు కూడా ప్రతిపాదన చేశారు. ఇప్పుడు ఫైనల్ గా మహేష్ కుమార్ కౌడ్ పేరును ప్రధానంగా అధిష్టానం పరిశీలనలో తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఆ ఇతని పేరునే ఫైనల్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. మరి కాసేపట్లో ఈ రోజు కానీ లేకపోతే రేపు కానీ అధికారికంగా కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ముందుగా చూసినట్టయితే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత పీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలి అన్న డిమాండ్ ప్రధానంగా పార్టీలో వినిపించినట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి బీసీ సామాజిక వర్గానికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి పార్టీలో కూడా అదేవిధంగా అధిష్టానం కూడా భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా అందరి అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మిగిలినటువంటి నాయకుల సపోర్ట్ కూడా ఆయన పేరే ప్రధానంగా వినిపించినట్టు తెలుస్తుంది. అందువల్లనే ఏఐసీసీ ఈ మేరకు మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రధానంగా ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ మేరకు ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మిగిలినటువంటి పేర్లు కూడా పరిశీలన ఉన్నప్పుడు కూడా మధుయాష్క గౌడ్ కావచ్చు, అదేవిధంగా ఎస్టీ ఎస్సీల నుంచి కూడా ఒక ఇద్దరు పేర్లు ప్రతిపాదన చేశారు. ఫైనల్ గా మాత్రం బీసీ నుంచి గౌడ కులానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్ష పదవి నియామకం చేసినట్టుగా స్పష్టమవుతుంది. రైట్ సూర్యప్రకాష్, అయితే మనకు బీసీ సామాజిక వర్గం నుంచి కూడా దాదాపు ఇద్దరు పేర్లు వినిపించగా ఇక్కడ మనకు వచ్చేసరికి మహేష్ కుమార్ గౌడ్ ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటై ఉంటాయి? అయితే ఇప్పుడు ఎలాంటి వివాదాస్పద రహిత అయినటువంటి వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ కి పేరుంది. అదేవిధంగా పార్టీలో కూడా అందరితో కూడా కలుపుకొని పోవడం, ఎవరితో కూడా కాంట్రవర్సల్, ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా లేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా సన్నిహితుడిగా చెప్పుకోవచ్చు. మధుయాష్కి పేరు చూసినట్టయితే మధుయాష్కి గౌడ్ కొంత అధిష్టానంతో సన్నిహితంగా ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోని ఒక వర్గంతో వ్యతిరేక భావంతో మరొక వర్గంతో పాజిటివ్ గా ఈ రకమైనటువంటి భావన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఇద్దరు పేర్లే పరిశీలన తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దాంట్లో మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మధుయాష్కి గౌడ్ వీళ్ళిద్దరు పేర్లు పరిశీలన చేయగా పూర్తి స్థాయిలో ఎలాంటి కాంట్రవర్సల్ లేకుండా అందరినీ కలుపుకొని పోయేటటువంటి వ్యక్తిగా మహేష్ కుమార్ గౌడ్ అయితేనే సరైనటువంటి వ్యక్తిగా ఆ పార్టీ అధిష్టానం భావించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా అందరూ కూడా అతని పేరునే ప్రతిపాదన చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పవచ్చు. దాని మీద అధికారికంగా ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి కాసేపట్లోనే ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.